హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ అంజలి. ఇవాళ మనం ఇంట్లోనే ఎంతో టేస్టీగా 30 మినిట్స్లోనే పన్నీర్ దమ్ బిర్యానీ ప్రిపేర్ చేసుకుందాము. చూడండి ఎంత బాగా కుక్ అయిందో. అది ఉడికినప్పుడు కూడా ఎక్కడ విరగలేదన్నమాట పన్నీరు. అండ్ దానికి మసాలా మొత్తం చాలా నీట్గా కోట్ అయింది. రైస్ కూడా చాలా పొడిపొడలాడుతూ స్ట్రక్చర్ కూడా చాలా బాగా వచ్చిందండి. ఇది ఎలా చేయాలో చూద్దాం రండి. దీనికోసం 500 గ్రామ్స్ పన్నీర్ తీసుకొని దాని మీద కొంచెం ఉప్పు, పసుపు, కారం ఇవన్నీ కొంచెం అలా స్ప్రింకిల్ చేసుకొని వాటిని రుద్దక్కర్లేదన్న వేసి కలపక్కర్లేదు. కలిపితే పన్నీర్ మొత్తం విరిగిపోయి ముక్కలు ముక్కలు కింద అయిపోతుంది. సో అలాగే పైన మనం అలా స్ప్రింకిల్ చేసుకోవాలి. దీన్ని ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. అది మ్యారినేట్ అవుతుందన్నమాట. ఇప్పుడు మనం మసాలా కోసం దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, బిర్యానీ ఆకు వేసి వేపేసుకున్న తర్వాత ఆయిల్ మాత్రం 50 ml తీసుకున్నాను. దాంట్లో పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ చీలికలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నేను ఇందులోంచి 1 టేబుల్ స్పూన్ పక్కన పెట్టానన్నమాట ఆనియన్స్. రెండు మీడియం సైజ్ టొమాటోస్ని ప్యూరీ చేసుకొని ఇందులో వేసుకున్నాను నేను. అది పచ్చివాసన పోయేంత వరకు ఉడికి నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, పచ్చా మసాలా లేకపోతే బిర్యానీ మసాలా కూడా వేసుకోవచ్చు. నేను కారం 1 1/2 టేబుల్ స్పూన్ వేసానన్నమాట. ఇది కొత్త కారం అన్నమాట. కారం చూడడానికి రంగుగా ఉంటుంది కానీ అంత స్పైసీగా ఉండదు. రుచికి సరిపడా ఉప్పు ఇవన్నీ వేసి బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకున్న తర్వాత ప్యూరీ ఎంత తీసుకున్నామో అంతే వాటర్ తీసుకొని మసాలాలు ఉడకపెట్టుకోవాలన్నమాట. ఇది కూడా సేమ్ ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. అప్పుడే పచ్చివాసన పోతుంది, బాగా రోస్ట్ అవుతాయి అన్నమాట మసాలాలు. ఇప్పుడు దీంట్లో బాగా బీట్ చేసుకున్న 50 ml పెరుగు వేసుకొని కలిపేసుకోవాలి. ఇది కూడా కలిపిన తర్వాత 2 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలి. చూడండి నూనె పైకి తేలేంత వరకు ఉడికిన తర్వాత దీంట్లో మనం కొత్తిమీర, పుదీనా వేసేసుకొని కొన్ని పచ్చిమిరపకాయ చీలికలు అన్నమాట, నేను 4 తీసుకున్నాను, అవి వేసేసి ఒకసారి కలిపేసి మూత పెట్టుకోవాలి. ఒక 30 సెకండ్స్ పొయ్యి మీద ఉంచి దాన్ని దింపేసుకోవాలి. దీంట్లో ఇప్పుడు మనం రైస్కి వాటర్ పెట్టుకొని దాంట్లో హోల్ గరం మసాలా, పచ్చిమిరపకాయలు, ఉప్పు, పుదీనా, కొత్తిమీర, 1/4 నిమ్మరసం వేసి మనం ఎసరు పెట్టేసుకోవాలి. ఎసరు పెట్టుకున్న తర్వాత ఈ మ్యారినేట్ చేసిన పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదండి, ముందే చేసి పెట్టుకున్నాం, అవి ఫ్రై చేసుకోవాలన్నమాట. డీప్ ఫ్రై చేస్తే గట్టిగా అయిపోతాయి, రబ్బర్ ముక్కలాగా అయిపోతాయి అన్నమాట. సో అందుకని నేను షాలో ఫ్రై చేస్తున్నాను. ఇది 4 పక్కలు తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. ఇది ఒక 5 మినిట్స్ టైం పడుతుంది, అంటే మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. 4 పక్కల ఫ్రై అయిపోయిన తర్వాత ఇవి తీసేసుకొని ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా మనం మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా, అందులో వేసేసుకోవాలన్నమాట ఇవి. ఇప్పుడు రైస్ వేసేసుకుందాం ఎసట్లోని. చూడండి రైస్ కూడా ఎక్కువ బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇది 50% కుక్ అయితే సరిపోతుంది అన్నమాట పన్నీర్ బిర్యానీకి. ఇలా కుక్ అయిన రైస్ని మనం తీసి పక్కన పెట్టేసుకుందాం. చూడండి చాలా పదునుందన్నమాట. ఈ స్టేజ్లో మనం తీసేసుకుంటే సరిపోతుంది. అంటే అన్నం మెతుకు కొంచెం సాగి లోపల ఇంకా బాగా పదును ఉంటుంది చూడండి, అది 50% ఉడికినట్టు అనమాట. అలా ఉడికిన రైస్ని తీసేసుకొని మనం పక్కన పెట్టుకుందాం. ఈ ఎసర్ని లొంపేయద్దు, వాటితో పని ఉందన్నమాట, అవి కూడా పక్కనే పెట్టుకుందాం. ఇప్పుడు ఈ పన్నీర్ని ఈ గ్రేవీలో వేసేసుకుంటాం మనము. వేసేసుకొని దాంట్లోనే కొంచెం కేవర వాటర్, రోజ్ వాటర్ వేసేసాను నేను, చూపించడానికి కుదరలేదు మర్చిపోయాను. కింద సమానంగా సద్రేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ ఉడికించుకున్న రైస్ ఉంటుంది కదా, అది మొత్తం వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న రైస్ని సమానంగా సర్దుకున్న తర్వాత రైస్ ఉడికించిన నీళ్ళు ఉంటాయి కదా, అవి 1 కప్ వరకు వేసుకోవాలన్నమాట. అంటే 50% రైస్ ఉడికింది, ఇంకా మిగిలిన 50% ఉడకాలంటే కొంచెం వాటర్ పడుతుంది, ఆ వాటర్ మనం వేసుకుంటున్నాము. ఈ వాటర్ వేసేసుకున్న తర్వాత
ముందుగానే మనం కుంకుమ పువ్వు పాలల్లో నానబెట్టుకున్నాం కదా, అది వేసేసుకుందాం. కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్, చివరిగా కొత్తిమీర పుదీనా, ఇవన్నీ వేసేసి లాస్ట్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసిన తర్వాత ఆ కడాయి చుట్టూరు ఒక క్లాత్తో సీల్ చేసేసుకోవాలి గాలి బయటకు పోకుండా. ఇక చూడండి క్లాత్ ఎలా పెడుతున్నాం. క్లాత్ అనే కాదు మన చపాతీ పిండి కూడా పెట్టేసుకోవచ్చు. అలా పెట్టుకున్న తర్వాత ఈ చిన్న కన్నం ఉంటుంది కదా గాలి బయటికి రావడానికి, అది కూడా నేను రెండు వైపులా చపాతీ పిండి పెట్టి క్లోజ్ చేసేసాను. ముందు నుంచే కడాయి కింద పాన్ పెట్టుకోండి. మొదటి 2 నిమిషాలు హై ఫ్లేమ్ మీద, తర్వాత మనం వేసిన వాటర్ని బట్టి 15 నుంచి 20 మినిట్స్ వరకు మనం దమ్ పెట్టుకొని ఒక 15 మినిట్స్ దాన్ని రైస్ని వదిలేయాలన్నమాట దమ్ అయిపోయిన తర్వాత. ఎందుకంటే ఆ రైస్ మసాలాలు ఆ స్ట్రక్చర్ అంతా రైస్కి పడుతుందన్నమాట. మనం బిర్యానీ కట్టేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే బిర్యానీ సర్వ్ చేసుకోకూడదు. ఒక 15 మినిట్స్ అలా వదిలేసామనుకోండి రైస్ కూడా చాలా ఫ్లేవర్ఫుల్గా బయటకు వస్తుంది. చూడండి ఎంతో సింపుల్గా 30 మినిట్స్లోనే మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మీరు ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.